आचरण त्वत्पदं दर्शितमेन तस्मै श्री गुरवे नमः। ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వమే గురు, అటువంటి గురువుకి ముందుగా నమస్కరిస్తూ ఉన్నాను। భవద్వాంత విద్వంస మార్తాండమేడ్యం మనోవాగతీతం మునిధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం। అటువంటి పరమాత్మ తత్వం ఈ జగత్తంతా వ్యాపించి ఉండి నిర్మలమైనటువంటి ఆ తత్వం ఏదైతే పరమాత్మ స్వరూపం సమర్థ సద్గురు సాయినాథుడిగా అవతరించిందో ఆ సాయీశ్వరుడికి నమస్కరిస్తూ ఉన్నాను। సాయి బంధువులారా, ముందుగా అందరికీ నమస్కారం। శ్రీ సాయిదాస్ గారి యొక్క ఆయన నాకు ఈ మార్గంలో మార్గదర్శకులు। సాయిదాస్ గారిని కూడా గురువుగా, ఐ మీన్ మార్గదర్శకునిగా బాబా గారే చూపించారు। మరి మూడవ అధ్యాయం గురించి చెప్పవలసిందిగా చెప్పారు। మరి నేను అనుకుంటాను నాకు సత్సంగాలు చెప్పు అని త్రిబులార్ సార్ మార్కాపురంలో ఉన్నారు, పెద్ద దేవాలయం కట్టారు, ఆయన తెలియకుండా యాదృచ్ఛికంగా ఆయన సత్సంగం చెప్పమని నాకు 1999 సంవత్సరంలో అనుగ్రహం ఇచ్చారు। ఇక మూడవ అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాటతోటి దాంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను। అంతా సాయిమయం ఈ జగమంతా సాయిమయం అంతా సాయిమయం అంతరంగమున సాయి బ్రహ్మమనంత రూపముల వింతలు గొలుప సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాబుధులు అవనీ జమ్ములు అంతా సాయిమయం ఈ జగమంతా సాయిమయం అంతా సాయిమయం। నాకు తెలిసి అంతా సాయిమయమే। వేదాలు ఉపనిషత్తులు అనేటువంటివి ఇందాక మన మాస్టర్ గారు రమణమూర్తి గారు చెప్పినట్లు మన దేశానికి అత్యున్నతమైనటువంటి విజ్ఞాన భాండాగారాలు, వాటిలో అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి। ఇందాక మన గురువు గారైనటువంటి ఇందాక గణపతికి సంబంధించినటువంటి మొదటిది అథర్వణ వేదంలో ఉన్నటువంటిది ఒక సూక్తాన్ని, అది దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు, దాన్ని నేను విన్నాను, అది వింటూ ఉంటే మనసంతా పులకిస్తూ ఉంది। దాంట్లో సగభాగం వరకు పూర్తిగా పరబ్రహ్మాన్ని గురించి చెప్పింది, త్వమేవ జ్ఞానమసి త్వమేవ బ్రహ్మమసి ఇదే విధమైనటువంటి ఆ పదాలు దాంట్లో పడతా ఉన్నాయి। అసలు మొట్టమొదటి ఋగ్వేదంలో గణపతి సూక్తంలో కూడా ఏం చెప్పబడింది అంటే గణానాంత్వాం గణపతిగుం భవామహే కవిం కవీనా ఉపశ్రవస్తవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి। ఇక్కడ బ్రహ్మణస్పతి అనే పేరును దేనికి ఉపయోగించారంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని గురించి చెప్పేదానికి ఉపయోగించాడు। ఇక్కడ గణపతి అంటే పరబ్రహ్మమే పరతత్వమే। మరి ఆ పరతత్వాన్ని గురించి వేదం మొట్టమొదటిసారిగా తెలియజేసింది అతి కొద్ది సూక్తాల్లో, కొద్ది మంత్రాల్లో తెలియజేసింది, ఆ తర్వాత మొట్టమొదటి ఋగ్వేదంలో, తర్వాత మిగతా వేదాల్లో తెలియజేయబడింది, ఇక ఉపనిషత్తులు వచ్చాయి। ఉపనిషత్తుల సారం మొత్తం కూడా ఆ పరబ్రహ్మ సారమే। ఇందాక సార్ వాళ్ళు చదివిన దాంట్లో కూడా దాంట్లో నుంచి కూడా ఉపనిషత్తు మంత్రాలు చాలా ఉన్నాయి। మరి అటువంటి ఉపనిషత్తులు మొత్తం అనేక ఉపనిషత్తులు ఉన్నాయి, ఈ ఉపనిషత్తుల మొత్తం యొక్క సారమే భగవద్గీత। మరి భగవద్గీతలో చెప్పబడింది ఏంటంటే ప్రధానంగా ఈ పరమాత్మతత్వం, ఆయనకి ఏ పేరున్నా పెట్టనివ్వండి, వేదంలో ఎన్నో పేర్లు ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఎన్నో పేర్లు ఉన్నాయి, అదేవిధంగా భగవద్గీత ఆ యొక్క విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి శక్తిని పరమాత్మ ఆత్మ అనే పేరుతోటి పిలిచింది। అంతేకాకుండా శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపంగా ఆయన అంతటా వ్యాపించి ఉన్న తత్వము అని చెప్పి తెలియజేశారు। మరి దీంట్లో మూడు ప్రధానమైనటువంటి అంశాల గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను, చాలా ఉన్నాయి వాటిలో ఒకటి, ఇవి ఒక రకంగా చెప్పాలంటే మనకి సైన్స్లో చెప్తారు చూడండి న్యూటన్ గమన సూత్రాలు, 1వ సూత్రం 2వ సూత్రం 3వ సూత్రం అన్నట్లు। అదేవిధంగా ఒకటి పరం ఏకమాహు, అదే దాన్ని ఇంకో రకంగా ఏకం సత్విప్రా బహుధావదంతి, ఉన్నది ఒకటే ఆ తత్వాన్ని అనేక మంది అనేక పేర్లతో పిలుస్తున్నారు, ఈశావాస్యమిదం సర్వం, ఇక్కడ ఈశా అనే పదాన్ని ఉపయోగించారు,
अंतमात्र दिन भावने मारे ब्रह्म ईश अना विष्णु अना अंत अंत व्यापी उ तत्व आ तत्वा गुरी भगवदगीता चिंती अंत व्यापी उ तत्वमे आ भगवंत इधटव सूत्र मन भाव मरी अटंती सूत्र आ भगवंत अंत व्यापी उन्ते दीन वाल लाभमे अटे ఈన అందరి అంతరంగాల్లో కూడా వ్యాపించి ఉన్నారు అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలు తెలియజేశారు మరి అందరి అంతరంగంలో ఉంటే మరి ఆయన మనం చూడొచ్చు కదా ఎలా చూడాలి అని చెప్పంటే యోగం ద్వారా చూడాలి యోగం అంటే ఏంటి మిగతా వాటి వేటికి చలించకుండా స్థిరమైన బుద్ధితో నిశ్చలంగా ఆ పరమాత్మని ధ్యానించడం ద్వారా నువ్వు దానిని చూడగలవు అదే విధంగా దానిలో నువ్వు లయం కూడా కాగలవు తత్వమసి నీవే అది అనేటువంటి రెండో సూత్రం మొట్టమొదటిది పరమాత్మ తత్వం ఒకటే అంటే రెండవది నువ్వు దానిలో చూడగలవు దానిలో కలవగలవు మరి అది కలవాలంటే ఏం చేయాలి మనం అని చెప్పంటే ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉండాలంటే మిగతా పనులన్నీ వదిలేసేయాలనా వదలకూడదు మన పనిని మనం చేసుకుంటూ నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు తెలియజేశారు నువ్వు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నిరంతరం ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఉండు రాజు యుద్ధం చేయాలి యుద్ధం చేస్తూనే నువ్వు పరమాత్మని ధ్యానిస్తూనే యుద్ధం చేయి అది అతని యొక్క ధర్మం ఒక సైనికుడు ఉన్నాడు ఆ సైనికుడు బాబా భక్తుడే అనుకున్నాం బాబా చెప్పాడు కాబట్టి నేను యుద్ధం చేయకూడదు అని చెప్పి ఊరుకున్నాడు అంటే అవతల నుంచి వచ్చేటువంటి బాంబు పడితే ఇక్కడ వందల మంది చనిపోతారు కాబట్టి అతను యుద్ధం చేయడమే అతని ధర్మం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పింది నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అంటే మన ధర్మ పాలన మనం చేయాల్సిందే నేను ఉపాధ్యాయుడి పాఠాలు చెప్పాల్సిందే సార్ ఇంకొకటి ఆయన వృత్తి ఆయన చేయాల్సిందే ఒక రైతు వ్యవసాయం చేయాల్సిందే మరి ఏది చేస్తున్నా ఆ యొక్క నిష్కామ కర్మం ఇందాక సార్ కూడా చెప్పారు మరి ఈ మూడింటిని గురించి ఈ భగవద్గీత చాలా చక్కగా నొక్కి చెప్పింది ఈ మూడింటి యొక్క సాధన మరి శ్రీ సాయిదాస్ గారు నాకు మార్గదర్శకంగా ఉన్నటువంటి ఆయన మూడవ అధ్యాయాన్ని కేటాయించారు నాకు మరి ఈ మూడవ అధ్యాయంలో ఈ మూడింటి గురించే చెప్పబడింది అందులో నాకు ఇంకా ఒక విచిత్రం ఏంటంటే ఇది 18వ వార్షికోత్సవం అట అదేవిధంగా భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలే ఉన్నాయి కదా సార్ అష్టాదశ అధ్యాయాన్ని మరి అటువంటి భగవద్గీతని గురించి ఈరోజు తలుచుకోవటం కూడా చాలా ఆనందం దాంట్లో ఈ మూడింటి గురించి ఈ మూడవ అధ్యాయంలో బాబా గారి యొక్క శైలిలో ఏ విధంగా ఈ ప్రపంచానికి తెలియజేశారు ఎందుకంటున్నానంటే భగవద్గీత అనేటువంటిది థీరీ పార్ట్ థీరీ మాత్రమే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇటువంటి నిదర్శనాలు ఏమీ ఇవ్వలేదు అంటే కొన్ని ఇచ్చారు పూర్తి స్థాయిలో కాదు ఆయన అవతారానికి తగ్గట్లు మాత్రమే ఆయన ఆ నిదర్శనాలు ఇచ్చారు న్యూటన్ మన ఐన్స్టీన్ గారు ఒక సూత్రం చెప్పారు అతి చిన్న పరమాణువుల నుంచి పెద్ద శక్తి వస్తుంది అని చెప్పి ఆయన థీరీ చెప్పారు వెళ్ళిపోయారు తర్వాత ఇంకొక సైంటిస్ట్ వచ్చి దాన్ని తయారు చేసి చూపించాడు అణుబాంబును తయారు చేశాడు అణుబాంబు అంటే మనల్ని చంపుకోవటానికే కాదండి ఈ అణువు నుంచి వచ్చే శక్తి నుంచి విద్యుత్తును కూడా తయారు చేస్తున్నారు కాబట్టి మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ సైన్స్ అనేటువంటిది కాబట్టి ఇక్కడ థీరీ పార్ట్ అనేటువంటిది భగవద్గీత అయితే ప్రాక్టికల్ పార్ట్ వచ్చేసి సాయి సచ్చరిత్ర సాయి యొక్క లీలలు అన్నీ కూడా దాని యొక్క నిరూపణకే ఇక్కడ చాలా చక్కగా హేమాడ్ పంత్ గారు ఆయన యొక్క జీవితంలోని కొన్ని ఘటనల్ని చెప్పుకుంటూ వీటిని వివరించడం జరిగింది మరి ఆయన 1910వ సంవత్సరంలో బాబా గారిని మొట్టమొదట దర్శించారు ఆయన గురువు మీద అసలు గురువు ఎందుకు అనేటువంటి వ్యక్తి మనకి ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం నాకు గుర్తులేదు దీన్ని స్వామి వివేకానంద కూడా చెప్తారు ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయట కింది పక్షి ఒకటి పై పక్షి ఒకటి ఈ కింది పక్షి రకరకాల కాయల్ని తింటూ వ్యాకులతకు లోనవుతూ ఉంటుందట పైకి చూస్తుంది అప్పుడప్పుడు అది నిశ్చలంగా ఉంటుంది అదేంది అంత నిశ్చలంగా ఉంది నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని చెప్పి అది టెన్షన్ పడుతూ ఉంటుందట అది ఎప్పుడైతే పైకి వెళ్ళిపోద్దో ఒకసారి దాన్ని దగ్గర చూద్దాం అది దాంట్లో కలిసిపోద్దట మళ్ళీ కిందికి దిగి వచ్చినప్పుడు ఇది వేరుగా కనపడుతూ ఉంటుందట
నిరాకారుడు సాయి పరమాత్మ అని నేను గుర్తుంచుకున్నప్పుడల్లా నేను చాలా ధైర్యంగా ఉంటాను. నేను అసలు భయపడను, దేనికి భయపడను, నాకు ఆ పరమాత్ముడే, ఇంక నేనే పరమాత్ముడు అన్నంత భావన వచ్చేస్తుంది. ఎప్పుడైతే కిందికి దిగి ఈ కష్టాలు అనేటువంటి అవి కూడా బాబా ఇచ్చే చాలా కష్టాలు ఇస్తాడు, వీడు ఏమాత్రం ఉన్నాడు పరీక్షిద్దామని చెప్పి అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటాం. ఆయన పెట్టేటువంటి ఇది ఆ సచరిత్రలో రాశారు కదా, బుగ్గ గిల్లి ఏడుస్తుంటే మళ్ళీ సమదాయిస్తాడని చెప్పి హేమాడ్ పంత్ గారు 1910 సాయినాథులు వారిని దర్శించారు. మరి దర్శించిన తర్వాత కొద్ది రోజులకి ఇక్కడ ఇయర్స్ కూడా కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. 1910 ఆయన బాబాని దర్శించారు. కొద్ది రోజుల తర్వాత ఈ కలరా వ్యాధికి ఆ పిండిని విసిరి బయట చెల్లించారు బాబా. ఆ రోజులోనే ఈయన మనసులో ఒక సంకల్పం కలిగింది, నేను బాబా యొక్క చరిత్రని రాస్తే బాగుండు, ఇటువంటి యోగి చరిత్ర రాస్తే మంచిది కదా, అక్కడ చెప్పినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు అవన్నీ విని మరి దాన్ని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ అనుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, ఆయన పనుల్లో ఆయన పడిపోయాడు. ఎంత బిజీ అంటే ఆయన చాలా నిబద్ధుడైనటువంటి ఉద్యోగి కాబట్టి, తన కర్తవ్యాన్ని దైవంగా భావించేవాడు కాబట్టి 24 గంటలు అదే పనిలో ఉన్నాడు కాబట్టి దీన్ని మర్చిపోయాడు. ఎప్పటిదాకా అంటే 1916 ఆయన రిటైర్ అయిపోయేదాకా అదే విధంగా ఉన్నారు. అంటే 6 సంవత్సరాల పాటు దీన్ని పట్టించుకోలేదు. ఈయన అనుకున్న తర్వాత కాకా సాహెబ్ దీక్షిత్ గారు వాడాన్ని నిర్మించేశారు, అది ఎదర మండపాన్ని నిర్మించారు, దీక్షిత్ వాడాన్ని నిర్మించారు. ఒకవైపు బూటీ గారు వచ్చేసి బూటీ వాడాన్ని నిర్మించారు, మన రాధాకృష్ణమాయ గారు వచ్చేసి గొప్ప సంస్థానాన్ని ఏర్పాటు చేశారు, షిరిడి సంస్థానాన్ని. అదేవిధంగా సాటే గారు వచ్చేసి, హరివినాయక్ సాటే గారు వచ్చేసి సాయినాథ ప్రభా అనే పత్రికను కూడా ప్రారంభించేశారు. ఈ రకంగా ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ఈయన సంకల్పం మాత్రం నెరవేరలేదు. అప్పటికే అమీదాస్ భవానీ మెహతా గారు, అదేవిధంగా దాసగణ్ గారు, సావిత్రిబాయి టెండూల్కర్ గారు, వీళ్ళందరూ కూడా వారికి తోచినట్లు బాబా మీద పుస్తకాలు రాశారు. మరి ఈయనకు మాత్రం 16 దాకా అవకాశం రాలా, రిటైర్ అయ్యారు. మన యొక్క మనస్సు కూడా అదే విధంగా ఉంటుందండి. మధ్యలో ఉన్నాం మనం, నేను పూర్తి యోగ స్థితిలో ఉన్నానని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చాము మాట్లాడుతున్నాము అంటే మనం మధ్యస్థంగా ఉన్నాం. ఇక్కడికి రాలేదంటే అసలు ఆధ్యాత్మిక మార్గంలోనే లేమని అర్థం. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చాం కాబట్టి మధ్యస్థంగా ఉన్నాం, మనం ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుందాం. సరే, ఈయన 16 వచ్చారు, రిటైర్ అయ్యారు. వచ్చిన తర్వాత కూడా ఈ సేవ చేద్దామనే ఆలోచన ఆయనకి ఇంకా పూర్తిగా కలగలేదు. ఎందుకంటే గురువు అనుగ్రహం లేకుండా మనం ఏది చెయ్యలేము. గురువు ఆశీర్వదించిన తర్వాత మాత్రమే మనకి ఆ యొక్క ఆలోచనలు వస్తాయి. ఈయన అనుకున్నాడు, కానీ సర్వస్వ శరణాగతి చేయలేదు కదా, ఆయన ఏం కావాలి అనేటువంటిది ఇంకా డైలమాలో ఉన్నాడు. సరే, వచ్చిన తర్వాత ఈయన కోరుకుంది ఏంటంటే, నా ఉద్యోగం అయిపోయింది, రిటైర్ అయిపోయాను, మళ్ళీ ఏదైనా ఒక ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని బాగా పోషించుకుంటాను ఆయన చెప్పారు. అప్పటికే దాదాపు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆయన కుటుంబం పెరుగుతుంది, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈయనకు మాత్రం ఇంకా సంసారం మీద కొంత వ్యామోహం ఉంది. సరే, బాబా దగ్గరికి వెళ్ళి అనాచించినీ గారు అడిగారు, ఈయన కుటుంబం పెద్దదవుతుంది, ఏదైనా మంచి ఉద్యోగం చూపించండి అని చెప్పి. అప్పుడు బాబా గారు చెప్పారండి, ఇది బాబా గారి యొక్క అనుగ్రహం, సద్గురువు యొక్క అనుగ్రహం, సద్గురువు యొక్క మార్గ నిర్దేశనం. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ప్రవచనాలు చెప్పేటువంటి వారు కానీ, లేదు సాయిబాబా సేవలో ఉండేటువంటి కానీ, గురువు గారు స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ రంగంలో దిగుంటారు. అలా దిగకపోతే విజయవంతంగా వారు ఇన్ని సంవత్సరాలు ముందుకు సాగలేరు. కాబట్టి ఇక్కడ హేమాడ్ పంత్ గారు కూడా అడిగినప్పుడు బాబా గారు చెప్పింది ఏంటంటే, అతనికి ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది, కానీ ఇంకా సంసార బంధనాలను వదిలివేయాలి, వదిలివేసి వాడు నా సేవలో సంతృప్తి చెందాలి. హేమాడ్ పంత్ గారు సేవ చేయమని చెప్పి చెప్పారు బాబా గారు. సో ఆయన సేవకి చెయ్యాలా వద్దా అని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. ఆయనే చెప్తారు 3వ అధ్యాయంలో చిట్టు చివర, ఇవన్నీ భగవద్గీతలో ఉన్న మాటలేనండి. భగవద్గీతలో ఉన్న మాటలు అయితే బాబా గారు ఏమైనా చూసి చెప్పారంటే కాదండి, అవధూతలు ఆత్మస్వరూపులు ఎవరు చెప్పినా అదే ఉంటుంది. ఇక్కడ కబీర్ దాస్ కానివ్వండి, వేమన కానివ్వండి, వీరబ్రహ్మం గారు కానివ్వండి, వీరందరూ చెప్పింది ఒకటే, ఆ పరతత్వాన్ని తెలుసుకోండి. ఇవేమని అంటాడు, తనలోని శివుని తానేలా చూడడు, ఆయన శివ అనే పేరుతో పిలిచాడు ఆ పరమాత్మ తత్వాన్ని. అలాగే బ్రహ్మం గారు అన్నాడు, నేనే బ్రహ్మమురా, నేనే బ్రహ్మం అంటే శరీరం కదా, ఆయన పేరు బ్రహ్మం కాదు, లోపల ఉన్న తత్వమే బ్రహ్మం. అలాగే తత్వమసి అనేటువంటిది ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి, అది నువ్వే అని చెప్పి చెప్తా ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ బాబా చెప్పిన భగవంతుడు చెప్పిన ఒకటే ఉంటుంది ఇది ప్రాక్టికల్ ఏం చెప్పారు బాబా గారు దీంట్లోనంటే నేను మీరు ఎచ్చటనైనా ఉండండి మీరు ఏ పనులు చేసినా అవన్నీ నాకు తెలుసులని తెలుసుకోండి నేను మీ హృదయాల్లోనే ఉన్నాను నేను మీ హృదయాంతర్గామిని నేను మీ మనసుల్లో ఉన్నానని చెప్పాడు అంతటా వ్యాపించి ఉన్నాను అన్నాడు అంతేగాక సకల చరాచర జీవకోటిని మొత్తాన్ని నేను ఆవరించి ఉన్నాను భగవద్గీతలు కూడా సేమ్ ఇయ్యే మాటలు కదా ఉండేది ఈ జగత్తు మొత్తాన్ని నడిపించేవాడును నేనే త్రిగుణాల సామరస్యమును నేనే మనలో మూడు గుణాలు ఉంటాయని చెప్తున్నాం సత్వగుణం రజోగుణం తమోగుణం సత్వగుణానికి పూర్తి స్థాయిలో మనం రాలేదు మనం అంతా రజోగుణ సంభూతులం అందుకే ఇలా వచ్చి మాట్లాడుతున్నాం ఈ రజోగుణం పూర్తిగా ఎగిరిపోయి సత్వగుణం పూర్తిగా మనల్ని ఆవహించిన రోజు పరమాత్మ తత్వంలోనే ఉండిపోతాం ఈ సత్వగుణంతో కొంచెం సంబంధం ఉంది కాబట్టి ఈ రజోగుణానికి సత్వగుణానికి మధ్యలో మనం డోలాయమాన స్థితిలో ఉన్నాం ఇటువంటి త్రిగుణాలను కూడా మార్చి మిమ్మల్ని ఒక పద్ధతిలో నడిపించేవాడిని నేను అని చెప్పి చెప్తారు బాబాగారు బాబాగారు అంటే ఎవరు ఆ పరమాత్మ ఆ పరమాత్మకి ఆ శక్తి ఉందన్నమాట అదేవిధంగా ఇంద్రియ చాలకుడు నేను మీ ఇంద్రియాలని కంట్రోల్ చేసేది కూడా నేనే కాబట్టి మీరు నాకు అర్పించారంటే నేను వాటిని కంట్రోల్ చేస్తాను అని చెప్పి బాబాగారు చెప్తారు ఈ ప్రపంచం అంతటా నేనే వ్యాపించి ఉన్నాను ఈ మొత్తం వాక్యాలు విన్న తర్వాత అదేవిధంగా ఇదే విధమైనటువంటి అనుభూతులను గ్రహించిన తర్వాత హేమంత్ పంత్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఇక నాకు ఏది వద్దు ఎందుకంటే భగవద్గీత నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చదివానండి భగవద్గీత చదివిన తర్వాతనే నాకు ఆధ్యాత్మిక విషయాల మీద పూర్తిగా ఆసక్తి కలిగింది ఈ బాబా కూడా నేను నాకు అంతకుముందు తెలియదు భగవద్గీతలో ఏదైతే చెప్పారో అదే బాబా అనుకునేవాడిని సో కాబట్టి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని ఎప్పుడైతే సద్గురువు నోటి వెంట ఇప్పుడు మనలో చాలామంది వింటూ చెప్తూ ఉంటారు నీతి మాటలు వాళ్ళ మాటలు పనిచేయండి ఎవరైతే సద్గురువులో వారి నోట వెంట వచ్చినవి మాత్రమే మన హృదయాల్లోకి చొచ్చుకుపోతాయి ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని చేసిన వాళ్ళు ఊరకే వాగాడంబరంతో చెప్పే వాళ్ళ మాటలు మనం మన చెవులకి ఎక్కువ హృదయాల్లోకి వెళ్ళవు బాబా గారి మాటలు అతని మీద ప్రభావితం చూపించినాయి మొట్టమొదటి పరతత్వమే ఆయన తెలుసుకున్నాడు అదేవిధంగా ఇక్కడ అసలు సాయి అంటే ఎవరు అనేటువంటి దగ్గర కూడా ఒక చిన్న మాట చెప్పుకుందాం ఈయన ఎవరో ఒక బాల ఫకీరట మరి నిరంతరం ఆత్మానుసంధానం చేశాడట ఉపనిషత్తుల్లో కూడా ఈ వాక్యం రాసి ఉంటుంది మునులు తమ తీక్షణమైనటువంటి దృష్టితోటి ఆ పరతత్వంలో ప్రవేశిస్తున్నారు అనేటువంటిది ఉపనిషత్తుల్లో ఉంటుంది అదేవిధంగా వేదాల్లో ఉంటుంది నేను వేదవీతం సాయ మార్గం అనే పుస్తకంలో రాశాను మేము మీకు బాహ్యానికి కనిపిస్తున్న యోగులు చెప్పే మాటలు అనమాట సద్గురువులు పలికే మాటలు మేము బయటికి మా శరీరాలు కనిపిస్తున్నప్పటికీ మా మనస్సు వాయురూపమైనది అంటే ఆత్మలో కలిసిపోయింది మేము అంతటా సంచరించగలము మేము ఎక్కడికైనా వెళ్ళగలము మేము సర్వమును దర్శించగలమని చెప్పి యోగులు చెప్తూ ఉన్నారు ఇదే భగవద్గీతలో కూడా ఉన్నాయి సాయినాథులు వారు చెప్పింది కూడా అదే కాబట్టి ఈయన తీక్షణమైనటువంటి దృష్టితోటి బాల ఫకీర్ అనేటువంటి బాల సన్యాసి అనేటువంటి ఆయన తీక్షణమైన దృష్టితోటి దానిలో ప్రవేశించాడు ఆయన బట్టలు కావాలని కానీ అన్నం కావాలని కానీ అసలు ఆయన శరీరమే నాదని చెప్పి అనుకోవట్లేదు మరి ఇటువంటి ఆయన ఎక్కడెక్కడో తిరిగాడు ఒక మళ్ళీ 4 సంవత్సరాలు అప్పుడు మళ్ళీ షిరిడీలోకి వచ్చారు ఆయన బట్టలు ఆయన కాదనుకుంటున్నాడు ఆయన శరీరమే ఆయన కాదనుకుంటున్నారు సాయిలీలామృతంలో భరద్వాజ మహర్షి గారు ఒక మాట రాస్తారు సాయిబాబా ఇలా అన్నారు ఒక సందర్భంలో నేను పుట్టినప్పుడు మా అమ్మ చూసి నాకు బిడ్డ పుట్టాడని ఎంతో సంతోషపడింది అప్పుడు నేను మా అమ్మని చూసి ఆశ్చర్యపోయాను అదేంటి నేను పుట్టకుండా ఉన్నది ఎప్పుడు నేను ఎప్పుడు పుట్టే ఉన్నాను కదా నాకు మరణం ఎక్కడుంది జన్మం ఎక్కడుంది అని చెప్పి ఆశ్చర్యపడ్డాను అంటాడు అంటే పుట్టుకతోటే బ్రహ్మజ్ఞాని బాబా అనేటువంటిది ఆయన దాంట్లో రాయడం జరిగింది అంత జ్ఞానం ఉంది అని చెప్పి అదేవిధంగా ఈయన బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం మొత్తం దాంట్లో లైవ్ అయిపోయి ఉన్నటువంటి ఆయన మరి ఇటువంటి ఆయన ఊళ్ళోకి వస్తూ ఉండగానే మహాసాపతి గారు ఎదురు వెళ్ళి రండి సాయి అని పిలిచారు మనందరం ఆ యొక్క ఆకారాన్ని సాయి సాయి అని పిలుస్తూ ఉన్నాం కానీ సాయిబాబా ఏదిచ్చినా సరే భగవంతుడికి సమర్పించాడు ఆ పేరు కూడా ఆయన భగవంతుడికి సమర్పించాడు ఆ పరతత్వానికే సాయి అని పేరు పెట్టేశాడు ఆయన దానికి ఇచ్చేశాడు అందుకే బాబా గారు చెప్తూ ఉండేవారు సాయి అంటే నేను కాదు ఈ శరీరం కాదు అది మొత్తం ఆ పరతత్వమే సాయి అంతటా వ్యాపించి ఉన్న తత్వమే సాయి ఇక్కడ సాయిబాబా కూడా రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇందాక ఋగ్వేదంలో పక్షి పైన ఉన్న పక్షి కింద ఉన్న పక్షి
ఒక సందర్భంలో నేనే అంతటా వ్యాపించి ఉన్నాను, నేనే సృష్టికర్తను, నేనే లయకారకుణ్ణి, సర్వమును నడిపించువాడని నేనే అంటాడు ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు. ఈ శరీరం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నేను మీకు బానిసని, మీ యొక్క దీనితో తృప్తుడనయ్యాను అని చెప్పి ఆయనకి ఏ విధమైనటువంటి అహంకారం లేదు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక తోటమాలి ఒక తోటలో నుంచి పండ్లు తెచ్చి అడిగిన వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తున్నాడు, ఆ పరతత్వం అనేటువంటిది ఆ తోట అయితే, ఈ తోటమాలి లాగా బాబా శరీరం అనేటువంటిది దానికి ఉపయోగపడింది. ఆయన ఒక ఆ శరీరాన్ని ఒక పనిముట్టుగా వాడుకున్నాడు ఆ పరతత్వంలో లీనమైన తర్వాత ఆయన ఎరుక ద్వారా. కాబట్టి ఆయన నేను బానిసని అనేటువంటి మాటలు కేవలం ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినాయి, కానీ ఆ పరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటున్న ఆయన పరమాత్మ స్వరూపమే. ఈ విధంగా ఇక్కడ హేమాడ్ పంత్ గారు ఆ పరతత్వాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన పూర్తిగా అనుకున్నాడు నేను బాబా సేవలో గడపాల్సిందే అని చెప్పి. కానీ ఈయనకు ఒక డైలమా ఉంది. ఈ డైలమా ఏంటంటే ఉద్యోగం దొరుకుతుందా దొరకదా అనేది. దొరికింది, మళ్ళీ అది కాస్త పోయింది. బాబా చెప్పిన మాటలు నిజమైనవి. ఆడు ఇంకా నా సేవలో తరించాలి అని, ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలే ఉంది. ఎందుకంటే తర్వాత బాబా మహాసమాధి చెందుతారు, అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బాబాకు తెలుసు. వీడిని ఒక సరైన మార్గంలో పెట్టి ఈ లోపలే వీడి చేత స్టార్ట్ చేయించి ఒక క్రమ పద్ధతిలో ముందుకు నడిపిస్తూ ఉంటే తర్వాత వాడే నడుస్తాడు అని చెప్పి. అదే బాబా లేకపోతే అది వల్ల అయ్యేది కాదు. కాబట్టి అతను మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి బాబా సేవకు అంకితం అయ్యారు. ఇక బాబాకి ఏ సేవ చేయాలంటే ఈయన మంచి మేధస్సు కలిగినటువంటి వారు, ఇది సచరిత్ర చదివిన మన అందరికీ తెలిసిందే. మరి ఇంత మేధస్సుతోటి ఈయన చేయగలిగే సేవ ఏంటిదంటే ఆ యొక్క సచరిత్రని ఒక పారాయణ గ్రంథంగా తయారు చేయటం. గురు చరిత్రకి ఏ విధమైన ప్రాధాన్యత ఉందో ఆ విధంగా నేను బాబాకి అంకితమై ఒక ఫలాన్ని సమర్పించాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నారు. మరి ఈయనకి డౌట్, బాబాగారు అంగీకరించాలి, గురువు గారు అంగీకరించాలి. మరి శ్యామగారిని వాళ్ళని వెళ్ళి అడిగి బాబాగారి దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగారు. అడిగినప్పుడు ఇక్కడ బాబాగారు చెప్పినటువంటి నిష్కామ కర్మం, ఇందాక మనం చెప్పుకున్నాం భగవద్గీతలో ముఖ్యమైనటువంటి 3 పరమాత్మతత్వం ఒకటి, నిష్కామ కర్మం ఒకటి, నిశ్చల స్థితి ఒకటి. సో పరమాత్మతత్వాన్ని గురించి ఇందాక బాబా తను స్వయంగా తెలియజేశారు వాచికంగా, అదే రకంగా అనుభూతుల్ని ఇస్తూ ఉన్నారు అంతటా ఉన్నట్లు, కుక్కలో పిల్లిలో ప్రతి ఒక్క దాంట్లో. ఇక తర్వాత 2వది ఏంటిది అంటే నిష్కామ కర్మం. ఇక్కడ హేమాడ్ పంత్ గారికే కాదు మన అందరికీ చెప్పినటువంటి బోధ అది. ఇక్కడ హేమాడ్ పంత్ గారు ఇంకొక కొన్ని మాటలు కూడా చెప్పారు. బాబాగారు సద్గురు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు కేటాయిస్తూ ఉన్నారు. కొంతమంది మందిరాలు నిర్మించడానికి, కొంతమంది తటాకాలు తవ్వించడానికి, ఇలా రకరకాల పనులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి నాకు మాత్రం ఇది ఏర్పాటు చేయబడిందేమో అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి అడగటం, బాబాగారు అనుమతించటం, అనుమతిస్తూ ఆ యొక్క సచరిత్ర మొత్తాన్ని నేనే రాసుకుంటాను, వాడు కేవలం నిమిత్త మాత్రుడే, ఇది ఆయనకే కాదండి మనందరికీ, సాయిదాస్ గారికైనా నాకైనా లేదు మనందరికైనా సరే, మనం చేసేటప్పుడు ఆయన సమర్పిస్తున్నాం, ఎలా జరిపితే అలా జరుగుతుంది బాబా, నీ చేతిలో పెడుతున్నాం అని చెప్పి పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని నడుపుతా ఉన్నారంటే శ్రీ సాయిదాస్ గారి గొప్పతనం కాదు కదా, అది బాబా గారికి ఆయన అర్పించారు. ఆయన పిలుచుకొచ్చుకున్నాడు, పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు అందరినీ ఇక్కడికి లాక్కొచ్చాడు. అదే సాయిదాస్ గారి సంకల్పం అయిందనుకోండి, ఇందాక బస్సు వస్తుంది 7:20 ఎక్కాను, ఆ మధ్యలో అవాంతరాలు ఎన్నో వచ్చి 10 అయింది ఈ దూరణాల నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇలా ఎన్నో అవాంతరాలు రావచ్చు, వర్షాలు రావచ్చు మన అహంకారంతో చేస్తే. కానీ అహంకారాన్ని ఎప్పుడైతే విసర్జించామో, నిష్కామ కర్మంలోకి మనం ప్రవేశించామో అప్పుడు ఆయనే మొత్తం చేసుకుంటాడు. అదే చెప్పారు, నువ్వు నీ అహంకారాన్ని మొత్తాన్ని నా పాదాల మీద పెట్టినట్లయితే నేను దాన్ని నేనే రాసుకుంటాను అని చెప్పి చెప్పారు. మరి అదేవిధంగా అనుమతి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈయన మళ్ళీ డౌట్ వచ్చింది. అది చాలా పెద్ద కార్యం, మామూలు కార్యం కాదు. ఈరోజు మనం చాలా ఎన్నో గ్రంథాలు రాస్తున్నాం బాబా గారి మీద, కానీ ఎంతమంది చదువుతూ ఉన్నారు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికంగా హిందువులు పారాయణం చేసే గ్రంథం ఏంటంటే సాయిబాబా సచరిత్ర ఒకటే. ఈరోజు భారతదేశం మొత్తం తీసుకోండి, లేదు మన శ్రీశైలంలో తీసుకోండి, ఎక్కడైనా చూడండి, హిందూ మత పవిత్ర గ్రంథం ఏంటంటే ఎవరైతే చెప్తారో చెప్పాలో సాయిబాబా సచరిత్ర మాత్రం అందరూ పారాయణం చేసేటువంటిది. కాబట్టి అంత గొప్ప మహిమాన్వితమైన గ్రంథాన్ని రాయాలంటే సామాన్యమైన విషయమా? ఇటువంటి దాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలి అని చెప్పి అన్నందుకు బాబాగారే చెప్పారు దాని యొక్క విశిష్టత. ఇది ఆయన ఒక్కడికే చెప్పింది కాదండి, ఇప్పుడు మన సారి చెప్పారు ఇందాక
నాకు అందరి పేరు తెలియదు సార్, నేను కొంతమందిని ఉదాహరిస్తూ ఉన్నాను. కృష్ణ గారు ఆయన ఏదో జనవిజ్ఞాన వేదికలో ఉండేవారు, ఆయన ఈ మార్గంలో వచ్చారంటే ఆయన ద్వారా కొన్ని పనులు జరగాల్సి ఉన్నాయి, సాయిదాస్ గారి ద్వారా జరగాల్సి ఉన్నాయి, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ద్వారా జరగాల్సి ఉన్నాయి. ఇలా ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క పనులు జరగాలి కాబట్టి మిహంకారాన్ని వదిలిపెట్టి నా దగ్గరికి రాండయ్యా అని పిలుస్తూ ఉన్నాడు. మనందరం అక్కడ పడేసి వచ్చేసాం. ఆయన చెప్తూ ఉన్నాడు నీకు పనులు నీకు పనులు అని చెప్పి మన మనసులో ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు. ఏంటి దానికంటే దాని ఫలితాన్ని తర్వాత చూస్తామండి మనం. మనం ఇప్పుడు చూస్తామో చూడలేమో తెలియదు. ఆ రోజు హేమంత్ పంత్ గారు చూడలేదు, సచరిత్ర ప్రింటింగ్ కూడా ఆయన చూడలేదు, కానీ ఈరోజు కొన్ని లక్షల మంది సచరిత్ర చదువుతూ ఉన్నారంటే మరి ఆయన చేసిన ఆయన మొక్క ఆయన బాబా చెప్పేవారు, మీరు మంచి విత్తనాలు నాటితే మంచి పంట చేతికి వస్తుంది. ఆయన విత్తనాలు నాటాడు, ఈరోజు పంట చేతికి వచ్చింది. ఈరోజు మనం విత్తనాలు నాటుతూ ఉన్నాం, ఈ పంట చేతికి వస్తుంది. ఇందాక సార్ చెప్పారు భారతదేశం పుణ్యభూమి అని చెప్పి. మరి ఈ పుణ్యభూమిలో అనేక రకాలైనటువంటి విషవృక్షాలు తయారవుతూ ఉన్నాయి. వీటన్నిటిని నిర్మూలించాలంటే ఎవరి వల్ల సాధ్యం అంటే సమర్థ సద్గురుడు వల్లే సాధ్యం. ఇటువంటి విత్తనాలు అనేక చోట్ల పడాలి. సాయిదాస్ గారు చెప్పినట్టు ఈ విత్తనాలు రాష్ట్రం అంతా దేశం అంతటా ప్రపంచం అంతటా వెదజల్ల పడాల. ప్రతి దగ్గర కూడా మనమే కాదు ఫారినర్స్ కూడా సత్సంగాలు చేయాలి, వాళ్ళు కూడా బాబా భక్తులుగా తయారయ్యి భారతదేశం కాదు వాళ్ళ దేశాన్ని కూడా పుణ్యభూమిగా మార్చుకోవాలా, అమెరికాను కూడా పుణ్యభూమిగా మార్చుకోవాలా, ఇంగ్లాండ్ను కూడా పుణ్యభూమిగా మార్చుకోవాలా. ఈరోజు అమెరికాలో 25 పైగా బాబా దేవాలయాలు ఉన్నాయంటే ఇది ఎంత గొప్పదనం మనం ఆలోచించండి. మరి ఆ విధమైన నిష్కామ కర్మ చేయడానికి ఆయన పిలిచాడు, దాని యొక్క ఫలితాలను కూడా ఆయన ముందే చెప్పాడు. నిజంగా హేమంత్ పంత్ గారికి నమ్మకం కలిగించడం ఎందుకు చేస్తున్నారో బాబు ఇదంటే, ఎవరైతే నా కథలు చదువుతారో వారికి అవిద్య నిష్క్రమించిపోతుంది, జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, వారి సమస్త బాధలు తొలగిపోతాయి, రోగ బాధలు తొలగిపోతాయి. సాయి సాయి అని పలకరించినంత మాత్రాన సర్వ పాపాలు తొలగిపోతాయి. ఎవరైతే ఈ కథల్ని నిరంతరం వింటూ ఉంటారో వారి మనస్సులోని అహంకారం తొలగిపోతుంది. అహంకారం తొలగిపోతే ఇంకేంటి నెక్స్ట్ స్టెప్, పరమాత్మలో కలిసిపోవడమే. అది కూడా చెప్పాడు, ఎవరైతే నిరంతరం నా కథలను స్మరిస్తూ ధ్యానిస్తూ పఠనం చేస్తూ ఉంటారో వారిలో అహంకారం తొలగిపోయి శుద్ధ చైతన్యంలో లీనమైపోతారు. భగవద్గీత ఏ లక్ష్యాన్ని చెప్పిందో సాయి సచరిత్ర కూడా అదే లక్ష్యం కోసం రాయబడింది. ఆ శుద్ధ చైతన్యంలో మనం కలవటానికే ఈ సాయి సచరిత్ర అనేటువంటి రాయబడింది. మరి ఇంత గొప్పది కాబట్టే నీకు ఇచ్చామయ్యా, నువ్వింత మేధావి పండితుడివి అందులో నా దగ్గర ఉన్నవాడివి కాబట్టి. కానీ నువ్వేం చేయాలి, అహంకారం వదిలేయాలి. మనం కూడా అహంకారం వదిలేసి చూడండి ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో. ఇందాక సార్ చెప్పినారు అహంకారం అనేటువంటిది అస్తమానం వదిలిపెట్టలేవని నేనైతే బాధపడ్డాను, ఎందుకంటే నేను మన మనుషులు కాబట్టి అహంకారం వస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు దాన్ని పక్కకు తొలగించుకుంటూ ఉండాలి. అదే అహంకారాన్ని తొలగించుకోమని హేమంత్ పంత్ గారికి తెలియజేశారు. మరి హేమంత్ పంత్ గారు దాన్ని చేశారు. చేసి ఆయన ఇంకో మాట చెప్తూ ఉన్నారు, ఈ బాబా కథలు దీపస్తంభాలు. ఈయన నిర్వచించారు, ఇందాక బాబా గారేమో ఆయన కథలు చదివితే వచ్చేటువంటి ఫలితాన్ని చెప్పారు. బాబా కథలు దీపస్తంభాలు. ఇది ఏంటి దీపస్తంభాలు అంటే మనిషి ఏ విధంగా జీవించాలి అనేటువంటిది. ఇక్కడ మనకు ఉపనిషత్తు మాట ఒకటి ఉంది, సత్యం వద ధర్మం చర, సత్యాన్ని పలకండి ధర్మాన్ని ఆచరించండి. ఇవి రెండే సార్ నాకు తెలిసేది. సత్యం అంటే ఏంటంటే ఈ ఆధ్యాత్మిక సత్యం, ఈ విశ్వమంతా ఉన్నటువంటి పరమతత్వం ఒకటే, అతను అన్ని జీవుల్లో అంతటా వ్యాపించి ఉన్నాడు, కాబట్టి ప్రేమతో పక్కవారితో మెలగండి, అదే ధర్మం. అందరిలో జీవుడు ఉన్నాడు, అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి అందరితో ప్రేమగా జీవించండి, ఇదే ధర్మం. మనకి భారతంలో చెబుతాడు ధర్మం అంటే ఇతరులు ఏ విధంగా ప్రవర్తిస్తే ఇతరులు నువ్వు బాధపడతావో అలా నువ్వు ఇతరులతో ప్రవర్తించకుండా ఉండటమే ధర్మం అని చెప్తాడు. కాబట్టి ఈ ధర్మాన్ని మనం ఆచరించాలి. ఈ ధర్మాన్ని ఆచరించాలంటే ఎవరి ద్వారా తెలుస్తుంది మనకంటే, మామూలు వాళ్ళు రాబోటి పుస్తకాలు చదివి చెప్తే వచ్చే అవతల వాళ్ళకి ఎక్కదు. ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు బాబా చూపించారు ధర్మం అంటే ఏంటి. ఆ మిగతా వాళ్ళందరినీ ప్రేమతో చూడటం, కుష్టివాడిని అదే భిక్షగాడిని చివరికి జంతువులను కూడా ప్రేమతో తన స్వరూపంగా చూడటం అనేటువంటిది మనకు నేర్పించాడు. కాబట్టి ధర్మ మార్గంలో మనం ప్రయాణిస్తాం. చూడండి, మనం ఒక కుక్కని అనవసరంగా కొట్టాలనుకుంటే కొట్టలేము బాబా భక్తులు ఎవరు కూడా. నాకు రేడర్గా ఒక అమ్మాయి ఉండేది, నా స్టూడెంటే. ఈ సాయి సచరిత్ర ఇచ్చారు, అంతా మా అమ్మాయి తర్వాత మార్పు చెంది తర్వాత చెప్తా ఉంది ఒక 6 నెలల తర్వాత. సార్
మీరు బాబా సచ్చరిత్ర ఇవ్వక ముందు ఈ కుక్కలు గిక్కలు వస్తే నేను కొట్టేదాన్ని, కానీ తర్వాత నేను కొట్టలేకపోతున్నాను సార్. ఒక ప్రేమ అనేటువంటిది వాటి మీద ఏర్పడుతుంది. అదేదన్నా వచ్చినా కానీ తరుగుతున్నాను కానీ వాటి మీద ద్వేషం అయితే రావటం లేదని చెప్పి, అంటే ఈ విధంగా ధర్మ మార్గంలో మనల్ని నడుపుతా ఉన్నారు. ఈ ధర్మానికి దీపస్తంభాలు లాంటివి అనమాట. సముద్రంలో వెళ్ళేటువంటి వ్యక్తి ఎటు పోవాలో తెలియదు, పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి, ఆ దీపస్తంభాన్ని చూసి ఒడ్డుకు చేరుతారు. అలాగే ఈ సచ్చరిత్ర బాబా కథలు అనేటువంటి ప్రతి విషయంలో కూడా మనల్ని సన్మార్గంలో ముందుకు నడుపుతాయి. కొంతమంది మతోన్మాదంతో ఊలిపోతూ ఉంటారు, ఆ మతం ఎట్లా ఈ మతం ఎట్లా అని చెప్పి. బాబా ఏం చెప్పారు? వద్దు, ఎవడి ఎవడికి ఏది మంచిదో అది వాడి దగ్గర ఉంది, పక్క మతాలతో మనకు అవసరం లేదు, వదిలేసేయండి, వాళ్ళు సవాళ్ళు చేస్తారు, నీ పాటికి ఒకళ్ళతో పోటీ వద్దు, నీ పాటికి నువ్వు ఆత్మ సాధన చేసుకోమని చెప్పారు. అలాగే దొంగతనం చేద్దామా, ఇతరుల సొత్తు గ్రహిద్దామా, ఏమవుద్ది, సేమ 2 రూపాయలు తీసుకుంటే 2 రూపాయలకు 200 పోయింది, కాబట్టి వద్దు మనకు వద్దు. ఇవన్నీ ధర్మం ఆయన కథల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఈ కథలు అనేటువంటి దీపస్తంభాలు లాంటివి, కాబట్టి ఈ కథలు మనల్ని ఒక మార్గానికి చేరుస్తాయి, ధర్మ మార్గంలో నడుపుతాయి అని చెప్పి హేమంత్ పంత్ గారు చెప్పారు. సో ఇక్కడ మనకి పరమాత్మ తత్వం గురించి బాబా గారు తెలియజేశారు, నిష్కామ కర్మ ఎలా చేయాలో తెలియజేశారు. ఇక స్థిరంగా ముందుకు వెళ్ళాలి. యోగ సాధన అంటేనే స్థిరత్వం. చాలామంది అంటారు ఇది భగవద్గీతలో కూడా లేదండి, వాస్తవానికి చాలామంది అన్నింటినీ వదిలేసి ప్రశాంత చిత్తంతో భగవంతుడిని ధ్యానించితేనే భగవంతుడిని చేరుతామని చెప్పేటువంటిది, అది భగవద్గీతలో కూడా లేదు. వారి యొక్క మనస్థితిని బట్టి వారి యొక్క సాధన ఆధారపడి ఉంటుంది. నాకు ఉపయోగపడేటువంటి సాధన ఇంకొకరికి ఉపయోగపడకపోవచ్చు, ఇంకొకరికి ఉపయోగపడేటువంటిది ఇంకొకరికి ఉపయోగపడకపోవచ్చు. జనక మహారాజు గారు ఉన్నారు, ఆయన ఆత్మజ్ఞాని కాదా, చక్కగా పరిపాలించాడు. ఆయన యొక్క ధర్మం ఏంటి? రాజ్య పాలన చేయటం. రాజ్యపాలన అంటే దుర్మార్గులను శిక్షించాలి. అయ్యో వీడిని ఉదాసీనంగా వదిలేద్దామే అనేటువంటిది ఉండకూడదు. అక్కడ శిక్షించే దగ్గర శిక్షించాల్సిందే. అతని ధర్మాన్ని అనుసరించి అతను ప్రవర్తించాడు. అదే రకంగా ఒక యోగి ఉన్నాడు, మన అత్రి మహాముని గారు ఉన్నారు. మరి ఆయన యొక్క పద్ధతి ఏంటి అంటే ఒక కుటీరంలో ఆశ్రమంలో జీవిస్తూ ఆయన యొక్క సాధన చేసుకోవటం అనేటువంటిది. కాబట్టి ఇలా వారి యొక్క జన్మ సంస్కారాలను బట్టి వారి యొక్క సాధన ఆధారపడి ఉంటుంది. ఒకరికి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటేనే భగవంతుడి మీద నిశ్చలమైనటువంటి బుద్ధి ఉంటుంది, నిశ్చలమైనటువంటి ఎరుక కలిగి ఉంటుంది. కొంతమందికి అలా కాదు, అతను ఏ పని చేస్తున్నా సరే బాబా నా వెనకాలే ఉన్నాడని భగవద్గీతలో అదే చెప్పారు. అలాగే బాబా కూడా అదే చెప్పారు, మీరు ఇతరులతో మాత్రం పోటీ వద్దు, మీ సాధన మీరు చేసుకోండి అనేటువంటిది బాబా గారు ప్రధానంగా చెప్పారు. అయితే ఇలా చేసుకుంటూ ఉంటే ఆటంకాలు రావా? వస్తాయి. ఇప్పుడు చూడండి, మీరు మన సాయి సచ్చరిత్రలోనే ఒక కథ ఉంది. ఒక పెద్దతను, ఒక సాధు ఒక స్తంభం దగ్గర కూర్చునేవాడంట. ఇప్పుడు ఆయన మరి సాధువు కదా, మరి ఒక పాప వచ్చి అక్కడ ఆయన లేనప్పుడు అక్కడ కూర్చుండేటప్పటికి ఆ పాపని లాగేసి పక్కకి నెట్టే సరిచాడు. అంటే ఈయనకు ఒక ఆటంకం ఏర్పడింది. ఏంటి ఆటంకం అంటే పాప వచ్చి కూర్చోవటం అనేది, అది చాలా చిన్న పని కదండి, ఆ చిన్న పని కూడా ఇతనికి ఆటంకం కలిగింది. అంటే అతని మనసు అక్కడే నిగ్రహం కోల్పోయింది. అలాగే రామదాసి కథ విన్నాం. రామదాసి శ్యామగారు ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని తీసుకోలేక తట్టుకోలేకపోయాడు. వీరంతా సాధనా పరులు అయినప్పటికీ. అదే మనకి మహాసాపతి గారిని చూడండి, డబ్బులు తెచ్చి ముందు పెట్టినా తీసుకోలేదు. అలాగే ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, బాబోజీ గారు కానీ, వారందరూ బాబాని పూర్తిగా నమ్మి అక్కడే ఉన్నటువంటి వారు. మరి ఇటువంటి సాధన వీళ్ళు చేస్తున్నారు. మరి ఇంకొకరు స్థాయిలో పెద్దగా ఉండేటువంటి వాళ్ళు సాటే గారు ఉన్నారు. సాటే గారు మరి ఆయనలో కొన్ని లోపాలు ఉన్నాయి. మరి ఆయన ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల గురించి ఆలోచించేవారు, ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు తిరిగేవారు. కానీ ఆయన బాబా మీద ఎంత నమ్మకం ఉందంటే ప్రతి ఒక్క విషయం బాబాకు తెలుసు అని క్షణాల్లో ఆయన మాట మార్చుకున్నాడు బాబా గారు చెప్పగానే. అంత నమ్మకం ఆ బాబా గారి మీద, అంటే ఆయన పని ఆయన చేస్తూనే బాబా గారి మీద నమ్మకంతో ఉన్నారు. అలాగే నానా సాహెబ్ చంద్రకర్ గారు ఆయన వృత్తిలో దైవంగా భావించుకుంటూ చేసుకుంటూనే నిరంతరం బాబా స్మరణ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏ సాధన గొప్పది, ఇది గొప్పది, అది గొప్పది అంటే ప్రతి దాంట్లో ఆటంకాలు వస్తూ ఉంటాయండి. బయటికి వెళ్ళి చేసేవాళ్ళకి బయట ఆటంకాలు వస్తాయి, ఇంట్లో భార్య పిల్లలతో ఉంటారు, భార్య పిల్లలే ఆటంకాలుగా ఉంటారు. ఏమి లేకుండా సన్యాసం తీసుకొని కూర్చున్నా ఏ ఒక పిల్ల నక్క పిల్ల అయ్యి ఆటంకంగా మారుతాయి. ఆటంకం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. దానికి సిద్ధంగా ఉండటమే స్థిరచిత్తం. ఇదే యోగి యొక్క లక్షణం అని చెప్పి చెబుతారు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నది అనేది మాకు అనవసరం. ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఒక సైనికుడుగా ఉన్నావా యుద్ధం చేసుకో, డాక్టర్గా ఉన్నావా చేసుకో, కానీ నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా.
ఇక్కడ ఒక ఆటంకాన్ని ఉదాహరణగా చూపించాడు. ఇక్కడ మరి షిరిడి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా బాబాని యోగ మార్గంలో ముందుకు వెళ్ళటానికే ఒక సద్గురువుగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆటంకాన్ని తీసుకొచ్చాడు వాడు, ఒక రోహిల్లా అనేటువంటి పేరుతోటి. ఈ రోహిల్లా చేసేది ఎటువంటిది ఏంటిదంటే, రోజు కూడా పెద్ద పెద్దగా కల్మాలో మంత్రం చదువుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, అల్లాహో అక్బర్ అని చెప్పి. వీళ్ళ నిద్ర కూడా పానివాడు. అంటే నువ్వు సజీవంగా సాగదు, ఆటంకాలు అనేటువంటి వస్తూ ఉంటాయి, ఈ వచ్చినప్పుడు నువ్వు స్థిరంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఇచ్చేసుకొచ్చాడు. మరి వీరందరూ వెళ్ళి బాబాని అడిగారు. అడిగినప్పుడు బాబా చెప్పింది ఏంటంటే, ఆ రోహిల్లాకి ఒక భార్య ఉంది, ఆ భార్య పోడు పడలేక వాడు ఈ రకంగా చేస్తూ ఉంటాడు. ఆ గోల విని ఆ భార్య వెళ్ళిపోతుంది, కాబట్టి మీరు అతని జోలికి వెళ్ళకండి, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి చెప్పారు. ఏంటిది అంటే దుర్బుద్ధి అనేటువంటిది. ఈ దుర్బుద్ధి అనేటువంటిది ప్రతి చోట ఉంటుంది. మనం సత్సంగం ఏర్పాటు చేసుకున్నాం, పక్కన ఆయన కామెంట్ చేస్తూ ఉంటాడు, ప్రచారం కట్టుకొని ఏం పని ఉంది ఆయనకి, పొద్దుస్తమానం అదే చేస్తున్నాడు అని చెప్పి. అంటే దుర్బుద్ధి అనే భార్య ఆ రోహిల్లా అనేటువంటి వాళ్ళలోనే మనం చూసుకోవాలా. వాడు కొద్ది రోజుల తర్వాత మారతాడు, ఆ మారేదాకా మనం ఓపిక పట్టాలా. అలాగే బాలబాటే చూసాం, ఆయన పొద్దుస్తమానం బాబాని విమర్శిస్తూ ఉండేవాడు, మరి ఆయన కొద్ది కాలం తర్వాత మారి బాబా సేవకుడు అయిపోయాడు. ఇలాగ ప్రతి సందర్భంలో ఏదో ఒక రోహిల్లా రూపంలో మనకు ఆటంకం వస్తుంది. యోగ సాధనలో మనం బాబా మార్గంలో ముందుకెళ్లే క్రమంలో ఏదో ఒక రూపంలో, అది మన మిత్రుడు రూపంలో కావచ్చు, ఎదురుగా ఉన్న శత్రువు రూపంలో కావచ్చు, పక్కింటోడు రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, తాత రూపంలో కావచ్చు, మనవడి రూపంలో కావచ్చు, అత్త రూపం కావచ్చు, కుక్క రూపం కావచ్చు, ఏదో ఒక రూపంలో ఒక ఆటంకం లేకుండా అసలు మనిషి ముందుకే నడవలేడు. కాబట్టి ఇక్కడ రోహిల్లా అని ఒక ఉదాహరణగా చూపించాడు. మీరు ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఇటువంటి దుర్బుద్ధితోటి ప్రేరితుడైనటువంటి వ్యక్తులు ఉంటారు, కాబట్టి వాళ్ళని గమనించండి. వాళ్ళు కూడా నేను పంపించిన వాళ్ళే, ఎందుకంటే మిమ్మల్ని రాటు తీర్చడానికే పంపించాను నేను నా మార్గంలో రావటానికి అని ఇది బాబా గారి సందేశం. కాబట్టి భగవద్గీతలో తెలియజేయబడినటువంటి పరమాత్మ తత్వం, నిష్కామకర్మం, నిశ్చల స్థితి అనేటువంటి మూడు కూడా ఈ యొక్క మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి సచరిత్రలో తెలియజేశారని చెప్పి ఇది నాకు అర్థమైనటువంటిది సాయి బంధువులారా. కాబట్టి మరి ఇందాక తెలియజేసినటువంటి సార్ గారికి, పెద్ద సార్కి మరి పాద నమస్కారాలు చేసుకుంటా ఉన్నాం. అలాగే సాయిదాస్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సత్సంగ ప్రవచకులకి, అదేవిధంగా ఇంకా సాయి మార్గంలో ప్రయాణిస్తూ వారందరూ కూడా వివిధ మార్గాల ద్వారా సాయి సేవలో పాల్గొంటున్న వారందరికీ కూడా పెద్దలందరికీ పాద నమస్కారాలు చేస్తున్నాం. పిల్లలందరికీ కూడా బాబా పేరు మీద ఆశీర్వాదాలు అందిస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సాయిదాస్ గారికి, ఈ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.